विंड सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीरपीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विंड सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। मधुरा नगर पुलिस स्टेशन हदूद के तहत मथुरा नगर के इलाके में कृष्णमा राजू कम्युनिटी हॉल में बतारीख 16 सितंबर बरोजे हफ्ते की शाम गणेश उत्सव समिति और ऑर्गेनाइजर्स के साथ मिलकर पुलिस ने काला सतही जायजा इजलास का अहतमाम किया। इस मीटिंग में पंजागुट्टा ACP मोहन कुमार ने बतौर मेहमान खसूसी के तौर पर शिरकत की और तकरीबन 150 मुंतजमीन को गणेश मंडप के इंतजाम और हिफाजत व विसर्जन के साथ साथ त्यौहार को पुरअमन व शांति के तरीके से मनाने के लिए एहतियाती तदाबीर से भी आगाह किया। जो लोग तामीर कर रहे हैं वो मंडपों के करीब CCTV कैमरास लगाए और विसर्जन के वक्त ऊंचे ऊंचे दरख्त और बिजली की तारों का खास ख्याल रखें, और अगर ये विसर्जन में रुकावटें पैदा कर सकती है तो GHMC अमले की मदद से उन्हें रास्तों से हटाने की या फिर दरख्त कटवाने के काम करें और विसर्जन को आसान व हमवार तरीके से करें। इन्होंने मंडप के ऑर्गेनाइजर्स को हिदायत दी कि वो पुलिस के साथ रियायत हासिल करें ताकि विसर्जन में आसानी हो सके। इस मीटिंग में मधुरा नगर के इंस्पेक्टर श्रीनिवास ने बताया कि उत्सव समिति और मंडप ऑर्गेनाइजर्स गणेश त्यौहार को मामूल के मुताबिक पुरअमन माहौल में मनाएं। इनकी मदद के लिए पुलिस और मुख्तलिफ महकमों के अहलकारों के लिहाज से मुनासिब इंतजाम भी किए जाएंगे। इस मौके पर मधुरा नगर पुलिस स्टेशन के डिटेक्टिव इंस्पेक्टर रवि कुमार, एडमिन SI उदय, SI साईनाथ माधवी और दिगर स्टाफ भी मौजूद था। आइए देखते हैं इस खसूस में वहां के चंद मनाजिर। पेश रिपोर्टर मोहम्मद शरीफुद्दीन की Asian TV न्यूज के लिए यह खसूसी रिपोर्ट। ముఖ్యులు, తర్వాత మా మధురా నగర్ SHO శ్రీనివాస్ గారు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవి గారు, SI, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరు గణేష్ మండప ఆర్గనైజర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈసారి గణేష్ మండపాన్ని మొట్టమొదటిసారి ప్రతిష్టాపిస్తున్నాడు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి దయచేసి. 1, 2, 3, 4, 5 ఓకే, లెస్ దాన్ 10 మెంబర్స్ ఓకే. ప్రతిష్టాపన, పూజలు, తర్వాత ఈ నిమజ్జనం, ఇవన్నీ కూడా ఏ ఒక్కరో చేస్తే పూర్తయ్యే పని కాదు. ఇది కనీసం ప్రభుత్వ యంత్రాంగం నుంచి కొన్ని డిపార్ట్మెంట్స్, తర్వాత కాలనివాసులు, మీరు ఆర్గనైజర్స్, మీకు సహకరించేటటువంటి మీ యొక్క స్నేహితులు, ఇంతమంది కలిసి సమిష్టి కృషి చేస్తే ఈ గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో మనం జరుపుకోవడానికి, ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుపుకోవడానికి జరుగుతుంది. ఇది కరెక్టా కాదా? కరెక్టేనా? రైట్, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు మా పోలీస్ నుంచి కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, GHMC కావచ్చు, ఇంకా GHMC లోనే ఇంకా రోడ్స్ చూసేవాళ్ళు, తర్వాత ట్రీస్ కటింగ్ వాళ్ళు, ఇంకా వేరు వేరు వీళ్ళంతా కూడా కావచ్చు, వీళ్ళందరి సహకారం కూడా చాలా అవసరం మనకి. దానికి సంబంధించి ఇప్పుడు అంటే మీ మీ ఏరియాలో మీరు గణేష్ని విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు మీకు కలిగేటటువంటి ఇబ్బందులు, అంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి మీకు సహకారం ఏదైనా కావాలి అని అంటే అది దయచేసి మా దృష్టికి తీసుకురండి. అంటే ఇప్పుడు ఎక్కడన్నా స్ట్రీట్ లైట్ లేకపోతే ఎలక్ట్రిక్ వైర్స్ బాగా కిందకి వేలాడుతున్నాయి, అది అట్లా ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి చెప్పండి, అది మా సబ్ ఇన్స్పెక్టర్స్ అన్ని నోట్ చేసుకుంటారు, వాటిని మళ్ళీ ఖచ్చితంగా అవి అయ్యేటట్లు వేరే డిపార్ట్మెంట్ తోటి చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే పర్మనెంట్
ప్రాబ్లమ్స్ రాకుండా కలెక్టింగ్ ట్రీస్ కటింగ్ ఎక్కడ చేయాలా అది కావాలి మా బైక్ వచ్చేసి.